చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి ఎనభై ఒక్క పరుగులు చేసింది అయితే తొలి ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందల డెబ్బై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది కానీ అనంతరం బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ నూట నలభై తొమ్మిది పరుగులకే కుప్పకూరింది దాంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు రెండు వందల ఇరవై ఏడు పరుగుల ఆధిక్యం దక్కింది అయితే భారీ ఆధిక్యం దక్కిన టీమిండియా ఫాలో ఆన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న క్రికెట్ అభిమానులను వెంటాడుతోంది కొన్ని కారణాలతో రోహిత్ సేనా ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగించినట్లు తెలుస్తోంది ఇటీవల పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ ఇచ్చిన షాక్ ను దృష్టిలో పెట్టుకోవడం అలాగే మన బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో భారత్ ఫాలో ఆన్ ఇవ్వలేదని తెలుస్తోంది పాకిస్తాన్ వాళ్ల సొంత గడ్డపై ఓడించి బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే అయితే ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో బంగ్లాను పాక్ తక్కువగా అంచనా వేసి కంగుతింది పాకిస్తాన్ నాలుగు వందల నలభై ఎనిమిది స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏకంగా ఐదు వందల అరవై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది అదే జోరులో తొలి టెస్ట్ ను కైవసం చేసుకుంది చెపాక్ లోను బంగ్లాదేశ్ ఇదే తరహా పోరాట ప్రదర్శన చేస్తే మ్యాచ్ను కోల్పోవాల్సి వస్తుందని టీమిండియా భావిస్తోంది ఈ నేపథ్యంలో బంగ్లాకు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించాలని యోచిస్తోంది మరో కారణం బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలని ప్రస్తుత టెస్టులో మన బౌలర్లు నలభై ఏడు పాయింట్ ఒక్క ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు ఇది అంతగా అలసటకు గురిచేసేది కాదు కానీ భారత్ వరుసగా సిరీస్లు ఆడనుంది ఇందులో మరో తొమ్మిది టెస్ట్లు కూడా ఉన్నాయి దీంతో బౌలర్లకు పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫాలో ఆన్ ఇవ్వలేదు